ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతున్న లైవ్ లో చూద్దాం. ఏం సమాధానం చెప్తారని చెప్పి ఒక ఆలోచన వచ్చి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాయకులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని అడ్డుకొని పేద ప్రజలకు ఎదుగుదలకు మరి ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పి రాష్ట్రపతి గారికి అడిగితే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం మీద మీరు చేసినటువంటి నానా యాగి సంవత్సర కాలంలో ఏ విధంగా యూ టర్న్లు మరి హెచ్ టర్న్లు జెడ్ టర్న్లు తీసుకున్న వైనం ఈ రాష్ట్రపతి అందరికీ తెలుసు. ఒకవేళ రాష్ట్రపతి గారు దీని మీద ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా, రెండో ప్రశ్న, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఒక దళితుణ్ణి ఒక రాజ్యాంగ న్యాయ నిపుణుణ్ణి మరి నియమిస్తే ఆ నియామకం కుదరదు. మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మరి మాకు కావాలని చెప్పి ఒకవేళ ఆ విధమైన డిమాండ్ ఎందుకు చేస్తున్నారని చెప్పి రాష్ట్రపతి గారు అడిగితే మీ సమాధానం ఏంటి? మూడో ప్రశ్న, పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అని చెప్పి మూడు రాజధానులను ప్రకటిస్తే మీ బేనామీ మరి భూములకు రేటు కోసం మరి ఈ యొక్క దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇలాంటి వ్యవస్థల్లో దేని మీద మీకు నమ్మకం లేదు? ఏకంగా రాష్ట్రపతి మీద మీకు నమ్మకం ఎప్పుడు పెంచుకున్నారని చెప్పి మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పిఎస్ ఇంట్లో, శ్రీనివాస్ గారి ఇంట్లో మరి సోదాల తర్వాత హవాలాకు సంబంధించినటువంటి సొమ్ము ఏకంగా 2,000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నామని చెప్పి చెప్పారు. మరి దాని మీద విచారణ జరగకుండా అడ్డుకునేందుకు మీరేమైనా ఢిల్లీకి వెళ్ళారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేకపోతే ఈ యొక్క ఓటుకు నోటు కేసు మరి ఈరోజు అంతర్రాష్ట్ర వ్యవహారంగా మారుతుందని చెప్పి మారింది కాబట్టి మరి దానికోసం ఏమైనా ఆందోళన పడుతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చివరిగా మీరు రాష్ట్రపతి గారికి $11,205 కోట్లు అంటే 8,900 కోట్లు అయితే దాని కనీసం మరి 3,000 కోట్లు అదనంగా ఖర్చు చేయడం, ఎస్టీల కోసం 3,669 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ ఏడాదికి వస్తే 2021కి సంబంధించి మరి కొత్తగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రెండు ఉన్నాయి. ఏవి? ఈ యొక్క ఆసరా కానివ్వండి, ఈ చేయుత కానివ్వండి, వైఎస్ఆర్ మరి ఆసరా కింద 25 లక్షల మంది మహిళలకు, అట్లాగే వైఎస్ఆర్ చేయుత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు ఈరోజు కొత్త పథకాలను మరి ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో ఈ పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థిక స్తోమత కానివ్వండి, జీవన ప్రమాణాలు కానివ్వండి మెరుగుపడతాయి, మరి అట్లాగే వారికి స్వయం సాధికారికత మరి లభిస్తుంది. వీటిని కలుపుకొని 2020-21 సంవత్సరానికి
ఎస్సీల కోసం ఏకంగా 15,735 కోట్ల రూపాయలు, అట్లాగే ఎస్టీల కోసం 5,177 కోట్లు ఖర్చు చేస్తున్న మరి ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా మరి ఒక సామాజిక న్యాయాన్ని